బ్రిడ్జ్ సూపర్ ఉంది, చక్కతో కట్టిన బ్రిడ్జ్ చాలా, అసలు నేను ఊహించలేదు ఇలాంటి బ్రిడ్జ్ మీద ఎప్పుడు జర్నీ చేస్తానని, చాలా బాగుంది. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులైంది వీడియో పెట్టి, నేను అగైన్ కొత్త బ్లాగ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నా. అయితే ఈరోజు అయితే మనం అప్పికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ చూడవలసింది ఒకటి ఉంది, అలాగే హిల్ వ్యూ బీచ్ కూడా ఉంది చూడవలసింది. ఇది రూటు వైజాగ్ నుంచి అయితే ఎన్ఐడి జంక్షన్, గాజువాక, కోర్మన్పాలెం, స్టీల్ ప్లాంట్ మీదుగా మనం అప్పికొండ బీచ్ అయితే చేరుకోవచ్చు. డిస్టెన్స్ అరౌండ్ 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే మధ్యలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పికప్ చేసుకుని మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వ్లాగ్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఫస్ట్గా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే మనం విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచే మనం అప్పికొండ బీచ్కి అయితే వెళ్ళాలి, ఇదే దారి. ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇంకొక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనం అప్పికొండ బీచ్కి అయితే రీచ్ అవుతాం.
ఫైనల్లీ మనం అప్పికొండ సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకుందాము ఒకసారి. సోమేశ్వర స్వామి టెంపుల్లోని 3 గుళ్ళు ఉంటాయి. మెయిన్ టెంపుల్ అయితే శివలింగము, అది దర్శించుకున్న తర్వాత మిగతా 2 దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మీకు నేను వివరిస్తాను. ఆ తర్వాత మనం బీచ్కి అయితే వెళ్దాము. నా బ్యాక్ సైడ్ ఉంది కదండి టెంపుల్, ఇప్పుడైతే లోన్కి అయితే వెళ్దాం. ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుందండి, అలాగే ఈ అప్పికొండ సోమేశ్వర స్వామి గుడి కూడా ఒక విశిష్టత ఉంది. పూర్వం రోజులో కపిల మహర్షి భూమిని ఒకేసారి చుట్టాలి అనుకున్నప్పుడు ఈ ప్రదేశానికి అయితే వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ 101 శివలింగాల్ని ప్రతిష్ఠ చేయాలని అనుకున్నారు. అనుకుని ఒకరోజు రాత్రి, ఆదివారం రాత్రి ఆయన తపస్సు చేసి సోమవారం ఉదయం కల్లా తపస్సు పూర్తి చేసుకున్నప్పటికీ 100 శివలింగాలు ఉద్భవించాయి. ఆయన 101 శివలింగాలు అనుకున్నారు, కానీ 100 శివలింగాలే ఉద్భవించాయి. ఆ ఒకటి మిగిలిపోవడం వల్ల దాన్ని అప్పుగా అనుకుని అది ప్రతిష్ఠించలేదు. అందుకని ఈ ప్రదేశానికి అప్పికొండ అప్పు ఉండడం వల్ల, ఒక్క శివలింగం అప్పు ఉండడం వల్ల అప్పికొండ అని పేరు వచ్చింది. సోమవారం నాడు 100 శివలింగాలు ఉద్భవించాయి కాబట్టి ఈ టెంపుల్కి సోమేశ్వర స్వామి అని పిలవడం జరుగుతుంది. అయితే ఆ 100 శివలింగాలు ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఇసుకలో నెక్స్ట్ సముద్రంలో కూరుకుపోయాయి. అవి తర్వాత 2.5 శతాబ్దాల తర్వాత ఆర్కియాలజిస్ట్ వాళ్ళు తవ్వకాల్లో 4 అయితే బయటపడ్డాయి శివలింగాలు. ఆ 4 కూడా ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకటి నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ 2 శివలింగాలు అయితే ఉన్నాయి. లోపల మరో 2 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఇక్కడ 2 శివలింగాలు, ఇక్కడ 2 శివలింగాలు కంపల్సరీగా దర్శించుకోండి. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే మనం అప్పికొండ బీచ్కి బయలుదేరుతాం. ఇప్పుడే మనం వెళ్ళవలసింది అయితే దారి అయితే ఇది, ఇటు నుంచి వెళ్ళాలి. ఇటు నుంచి టైట్గా 1 కిలోమీటర్ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు నేను మాట్లాడతా. Thank you.
మనం ఇప్పుడైతే అప్పికొండ బీచ్కి అయితే వచ్చామండి. మనం ఇక్కడి నుంచి అప్పికొండ మెయిన్ వ్యూ పాయింట్ హిల్ వ్యూ, కొండ మీద శివాలయం కూడా ఉందండి. ఇప్పుడు అక్కడికైతే మనం వెళ్తున్నాం. ఆ లొకేషన్ అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఆ కొండ మీద శివాలయం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ అట్లాగా ఆ శివాలయం దగ్గరికి వెళ్తున్నాం, కొండ మీద ఉన్న శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. అయితే మెట్లు ఎక్కాలంట, ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు మెట్లు ఎక్కడానికి. మనం మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాము శివాలయాన్ని. దాన్ని కూడా మెయిన్ సోమేశ్వర స్వామి ఆలయం అని అంటారు. మీరు ఇందాక చూసింది కింద టెంపుల్ సోమేశ్వర స్వామి ఆలయమే, అది రెండోది. ఇది మెయిన్ టెంపుల్, ఇది ఇది మెయిన్ శివాలయం. సో మనం అక్కడికి వెళ్ళి ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళి శివాలయం దర్శించుకుందాము. అయితే మీకు ఇందాక నేను చెప్పినట్టు మధ్యలో మా ఫ్రెండ్ ఒక ఆయన్ని పికప్ చేసుకోవాలి అని చెప్పాను కదా, ఆయన కూడా నాతో పాటు వచ్చారు. మీరు నా స్టార్టింగ్ వీడియోస్లో చూస్తుంటే కనుక ఆ వీడియోస్లో ఆయన కూడా కనబడతారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయనతో పాటు నేను ఈ జర్నీ చేస్తున్నాను. సో ఆయన కూడా నా పక్కనే ఉన్నారు. చిరంజీవి గారు హాయ్ చెప్పండి. ఈరోజు మనం ఇప్పుడు బీచ్కి వచ్చిందండి, ఎలాగుంది బీచ్? నైస్ సార్. యాక్చువల్లీ బీచ్ ఇలా ఉంటుంది అనేది నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్, అంటే క్లైమేట్ క్లౌడీగా ఉంది, బాగా సహకరించింది. బట్ మీరు వాటర్ని గమనిస్తే కనుక చూసారా, అంత చాలా చాలా బ్యూసీగా, వెదర్ కూడా బాగుంది, డస్ట్ అది లేకుండా చాలా నీట్గా ఉంది బీచ్. ఇక్కడైతే పిక్నిక్ స్పాట్స్కి బాగుంటుంది, అంతే చేయొచ్చు బాగా. ఓకే రండి బాగా. ఓకే అయితే మనమైతే గుడికి బయలుదేరుదాం, కొండ మీద ఉన్న గుడికి. మనం చాలా మెట్లు అయితే ఉన్నాయండి, ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు అంటున్నారు. మెట్లు ఎక్కి అక్కడి నుంచి వ్యూ చూద్దాం. ష్యూర్. ఇప్పటికీ 40 మినిట్స్ పట్టిందండి మనం అప్పికొండ బీచ్ నుంచి కొండ దగ్గర దగ్గర రావడానికి. మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనబడుతుంది కదా, ఒక్క 15 మినిట్స్లో మనం స్టెప్స్ ఎక్కబోతున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది, దర్శనం కూడా అలాగే జరగాలని అనుకుంటున్నాను. చూసారా మీకు ఇక్కడ బోర్డ్స్ కూడా కనబడుతున్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఇదే మీరు గుర్తుపెట్టుకోండి, బోర్డ్స్ ఎప్పుడూ అట్లాగే ఉంటాయంట. ఈ బోర్డ్స్ దగ్గర నుంచి మనం కొద్దిగా ముందుకెళ్తే మనకి కొండగా ఎక్కడానికి స్టెప్స్ అయితే వస్తాయి. మనం గుడికి వెళ్ళాలంటే వేరే మార్గం ఇది ఒకటి ఉందండి, అయితే ఇప్పుడు ఇది ఎవరు యూజ్ చేయట్లేనట్టుంది. సో మనం ఒక్కసారి ట్రై చేద్దామని దీని మీదకి వచ్చాం. చాలా బాగుంది, చెక్కతో చేసిన బ్రిడ్జి. ఎవరైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. మ్యాక్సిమం ఆ అటుపక్క ఉన్న రూట్నే మీరు ఎంచుకోండి. మ్యాక్సిమం ఇదైతే యూజ్ లేదు, బట్ నేను మేము ట్రై చేస్తున్నాం. గుచ్చేస్తున్నాయి. ఇలా కూడా వెళ్ళొచ్చు అన్నారు. సో మనం ఎలాగైతే వెళ్దాం గుడికి. మనమైతే ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ స్టార్టింగ్లో
ఒక ఆర్చ్ ఉంది కదా అక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైకి అలాగా ఇక్కడ టెంపుల్ ఉంది ఇది చూసుకొని ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటూ పైన ఉన్న శివాలయానికి వెళ్ళాలంట సో ట్రై చేద్దాం ఫైనల్లీ మనం సోమేశ్వర స్వామి అండ్ సిద్ధి వినాయక ఆలయానికి అయితే ఆ కొండ దగ్గరికి అయితే వచ్చేసామండి యాక్చువల్లీ మేమైతే ఇలా కూడా వచ్చేయచ్చు మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్గా కూడా వచ్చేయచ్చు బట్ అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రావటం అవ్వదు సో దానికి ఆల్టర్నేటివ్గా మీరు ఇందాక ముందు ఒక 5 మినిట్స్ ముందు ఒక చెక్క బ్రిడ్జ్ మీద వచ్చాం కదా అది ఆల్టర్నేటివ్ రూట్ అన్నమాట అది ఈ వాటర్ ఎక్కువగా ఫ్లో అయినప్పుడు ఆల్టర్నేటివ్ రూట్ అలా తిరిగి ఇలా రావాలి బట్ ఏంటంటే ఇక వాటర్ లేదు బట్ ఇలా రావాలనుకుంటే వచ్చేయచ్చు బట్ అంటే ఆ బ్రిడ్జ్ చూడడానికి ఒకసారి ఆ వే కూడా ఎలాగ ఉంటుందో చూసేసి ఇలాగైతే వచ్చాము ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మెట్లు అయితే ఎక్కేద్దాము ఎక్కేసి వినాయకుడు ఆలయం దర్శించుకున్న తర్వాత ట్రెక్ చేసుకుంటూ మనం శివాలయం దర్శనం చేసుకుందాం మనమైతే ఆచి దగ్గర ఉన్నాము శ్రీ శ్రీ సోమ సిద్ధి వినాయక ఆలయం ఎక్కడి నుంచి మనం అయితే స్టార్ట్ అవుతామండి ఎక్కడి నుంచి మెట్లెక్కి పైకి వెళ్దాం ఇప్పుడు మెట్లయితే మనం అలా ఎక్కి పైకి మళ్ళీ తన తీసుకొని పైకి అయితే ఎక్కాలి అది వినాయకుడి గుడి అనుకుంటా మనం వెళ్ళవలసింది ఫస్ట్ టెంపుల్ అయితే అక్కడికి వెళ్ళాలి లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వ్యూ మన సగం దూరం వచ్చిన తర్వాత వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది ఇప్పుడైతే మనం అక్కడ స్టార్ట్ అయ్యాము ఆచి కనబడుతుంది కదా ఇందాక మనం అక్కడే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఇప్పటికైతే ఇక్కడికి వచ్చాము ఇంకా వెళ్ళవలసింది ఉంది అలాగా వెళ్ళి పైకి అక్కడికి వెళ్ళాలి మనం ఫైనలీ అయితే మనం సిద్ధి వినాయక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ కనబడుతుంది కదా లొకేషన్ మీకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా మెట్లెక్కి మనం ఇలా వచ్చాము నా బ్యాక్ సైడ్ అయితే సిద్ధి వినాయక టెంపుల్ ఉంది చూసుకోవచ్చు లోపల వినాయక స్వామి విగ్రహం ఉంది దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రెక్ చేసుకుంటూ అయితే ఇక్కడైతే మెట్లు లేవు సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మెట్లు అయితే లేవండి ఇక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటేనే వెళ్ళాలి సో మన దర్శనం అయిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి మనం దర్శనం చేసుకుని మనం ఒక్కసారి వ్యూ అంతా ఒకసారి మీకు చూపిస్తాం చూసి ఎంజాయ్ చేయండి వ్యూ అయితే చాలా బాగుందండి ఎవరైనా నిజంగా వీకెండ్ ఖాళీగా ఉంటే కనుక కంపల్సరీగా విజిట్ చేయండి లొకేషన్ అయితే ఆసమ్ చాలా ఎంజాయ్ చేస్తారనుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ
దర్శనం అయితే అయిందండి. ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తానని చెప్పాను కదా, ఒకసారి లొకేషన్ చూడండి, చాలా బాగుంది. సోమేశ్వర స్వామి టెంపుల్ కొండ మీద అని చెప్పాను కదండి, అక్కడైతే మెట్లు లేవు, మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్దాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం అక్కడికి. మనమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైకి ఎక్కేసి అలాగ పైకి ఎక్కాలంట, ట్రెక్ చేసుకుంటూ ఎక్కాలి. చూద్దాం ట్రెక్ చేయగలనా లేదా, ట్రై చేద్దాం. అసలు దారి లేదండి, చాలా కష్టంగా ఉంది. అక్కడ ట్రై చేద్దాం. ఇదైతే చాలా బాగుంది కదా చూసారా, అలాగే వెళ్ళాలి. అలా పైకి ఎక్కాలి, చాలా కష్టంగా ఉంది, ఇలా ట్రై చేద్దాం. ఎక్కుతుంటే ఇలాంటి ముళ్ళులతో ఉన్న కూడా కనబడుతుందండి. ఎక్కినప్పుడు చాలా జాగ్రత్త, చూసారా ముళ్ళులు, చూసుకోకపోతే కనుక మన పని అయిపోద్ది. చూసుకొని ఎక్కండి ఎవరైనా వచ్చేముందు పైకి. మనం కింద కనబడుతున్నా, ఆ చక్క నుంచి వెళ్ళి ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్నాం, తర్వాత ట్రెక్ చేసుకుంటూ. మెట్లు అయితే లేవు కదా, ఇలాగే ఉంటుంది దారి అంతా. అలాగే వచ్చాను ట్రెక్ చేసుకుంటూ. ఇంకో దూరం వెళ్తే సోమేశ్వర స్వామి వారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసామండి. సోమేశ్వర స్వామి టెంపుల్ మనం వచ్చేసాం. ఆయసం వచ్చేస్తుంది బాగా. టెంపుల్కి అయితే వస్తాం, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. Thank you.
ఫైనలీ అయితే సోమేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసుకుని అయిపోయింది. బట్ ఏంటంటే ఎక్కడ చాలా కష్టంగా ఉంది, రాళ్ళు చాలా బాగా గుచ్చుకుంటుంది. వచ్చినప్పుడు ఎవరైనా వస్తే కనుక చాలా జాగ్రత్తగా రండి. కింద వినాయకుడు గుడి నుంచి పైకి మ్యాక్సిమం 10 మినిట్స్లో ఎక్కేయచ్చు. బట్ అంటే ముళ్ళులో ఉండడం, నెక్స్ట్ రాళ్ళు గుచ్చుకోవడం వల్ల కొద్ది కష్టం అవుతుంది. బట్ వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. లేడీస్ వస్తే కొద్దిగా ఇబ్బంది పడాలి, వాళ్ళు ఆగి ఆగి వస్తారు కాబట్టి. సో ప్రస్తుతానికైతే నేను హిల్ పైన కొండ కొండ హైలో ఉన్నాను. నేను ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తా. అయితే కింద దాని మీద నుంచి పైన వ్యూ అయితే చాలా బాగుందండి చూడడానికి, ఒకసారి చూడండి. టెంపుల్, ఇది సముద్రం, అటు సిటీ. వ్యూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం దర్శనం అయిపోయింది, వ్యూ చూసేసాం. మళ్ళీ వచ్చిన దారిలోనే మళ్ళీ కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మళ్ళీ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే మధ్య మధ్యలో ముళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుందండి. కానీ మెట్లు చూస్తేనే భయం వస్తుంది, రాళ్ళు మెట్లు కదా, చాలా బాగా గుచ్చుకుంటున్నాయి అన్నమాట. తప్పదు కదా వెళ్ళాలి కదా. ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తున్నప్పుడు వాటర్ బాటిల్ అండ్ ఫుడ్ క్యారీ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా ఎక్కువ చాలా ఆయాసం వస్తుంది కాబట్టి వాటర్ కంపల్సరీగా ఉండాలి. అండ్ టైం కూడా ఎక్కువ మనం స్పెండ్ చేస్తాం కాబట్టి ఫుడ్ ఉంటే బెటర్. Thank you.
చాలా ముళ్ళులు ఉన్నాయి. చాలా కష్టం ఉంది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది, ట్రెక్కింగ్ అయిపోయింది, బీచ్ చూసి అన్నీ చూసేసాము. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ తీసి మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.